మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే నవరత్నాల రూపంలో ఒక మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచి ఎన్నికలకు పోవడం జరిగింది. మరి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఘనమైన విజయాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు అందరికీ వాళ్ళ ముంగిటికి అందిస్తున్న ప్రభుత్వం ఒక మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పైబడినా కూడా అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. కానీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అధికారం కైవసం చేసుకున్న తర్వాత విస్మరించిన ప్రభుత్వాలని చూశాం, విస్మరించిన ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు తూచా తప్పకోకుండా ఈరోజు అన్ని పథకాలు ఈరోజు సుమారుగా 95% హామీల్ని నెరవేర్చిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలోని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంది. గత 5 ఏళ్ళు పాలించిన ప్రభుత్వాన్ని మనం చూశాం, చంద్రబాబు నాయుడు గారి పాలనను ఏ విధంగా ఆయన ప్రజలకు మోసం చేశాడో, ఏ విధంగా రైతుల్ని మోసం చేశాడో, ఏ విధంగా డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడో, ఏ విధంగా నిరుద్యోగ యువతీ యువకులకు మోసం చేశాడో మనం అందరం కూడా చూశాం. కానీ ఇవాళ దానికి భిన్నంగా ఈరోజు హామీల్లో నవరత్నాల్లో చెప్పిన హామీలే కాకోకుండా ఒక ప్రజానాయకుడు అంటే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని అవన్నీ కూడా భావించి సందర్భాన్ని అనుసరంగా ఈరోజు కొత్త కొత్త హామీలను కూడా ఈరోజు ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం చేస్తూ, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు ఉన్నతమైన పదవులు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మనం చూశాం ఆయన అధికారానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి క్యాబినెట్ కూర్పులోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు 60% మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. తద్వారా ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి, మరి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి, మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి, నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్యమైన కార్యకర్తను 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తూ మరి ఇవాళ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదు.
మరి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవి చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు బీసీల ప్రభుత్వాలు అని చెప్పుకొని బీసీల పార్టీలు అని చెప్పుకొని గత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత బీసీలకు చేసింది శూన్యం, బీసీలకు మోసం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలు ఏదైతే బీసీ డిక్లరేషన్ చేశారో మరి దానికి అనుగుణంగానే మరి బీసీలకు పెదపీట వేయడం జరిగింది. మరి ఈరోజు 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 56 కార్పొరేషన్లకు గాను 56 చైర్మన్లను నియమించడం జరిగింది. సుమారుగా 700 మంది డైరెక్టర్లను కూడా నియమించడం జరిగింది. మరి అదే కాకోకుండా ఈరోజు ఇప్పుడు మొన్న వేసిన ఏదైతే అన్ని చైర్మన్లలో కూడా 50% బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు చైర్మన్ పదవులు కేటాయించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కూడా స్వతంత్రం వచ్చి ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో వెనుకబడిన కులాలకు మరి అత్యంత వెనుకబడిన కులాలకు కూడా ఇంత ప్రాధాన్యత ఏ ప్రభుత్వం కూడా జరగలేదు. మరి అలాంటిది ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నత పదవులు కేటాయించడం జరిగింది. మరి నేనైతే భావిస్తాను ఏదైతే ఇతర కులాలకు ఒక విప్లవం అయితే మరి మన మైనార్టీలకైతే ఇది ఒక స్వర్ణయుగం అని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఎవరు కూడా ముస్లిం సామాజిక వర్గాన్ని గుర్తించిన దాఖలా లేదు, ఒక్క ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప. మరి ఆనాడు ఆయన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది, తద్వారా ఈరోజు ఎంతోమంది ముస్లిం విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మరి అనేక ఉన్నత పదవుల్లో వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగాల్లో వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ల ద్వారా. మరి తండ్రి చేసిన దానికన్నా ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే ఆ సామాజిక వర్గం అభివృద్ధికి వైపు దూసుకెళ్తుందని నమ్మిన సిద్ధాంతంతో మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముస్లింలకు ఏదైతే మొన్న 80 పైచీలకు స్టేట్ చైర్మన్లు వేస్తే దాంట్లో 12 మందికి ఈరోజు మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు చూడడం ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురానికి ఈరోజు మేయర్గా అవకాశం కల్పించడం జరిగింది. రాష్ట్రంలో 12 మేయర్లు ఉంటే దాంట్లో 2 మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 మేయర్లు ఉన్నారు. 10ల సంఖ్యలో ఈరోజు డిప్యూటీ మేయర్లు కానీ చైర్మన్లు కానీ మరి అదేవిధంగా వైస్ చైర్మన్లు కానీ మరి ఈ విధంగా రాజకీయంగా వాళ్ళకందరికి కూడా అవకాశం కల్పిస్తేనే ఆ సామాజిక వర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారో ఖచ్చితంగా ఈరోజు మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా మరి ఇవాళ సంక్షేమ పథకాలు కూడా ఈరోజు చూడండి, ఎవరు కూడా ఎవరి ప్రమేయం లేకోకుండా ఎవరి రికమెండేషన్లు లేకోకుండా మధ్యవర్తులు లేకోకుండా దళారి వ్యవస్థ లేకోకుండా ఈరోజు కులం చూడకోకుండా మతం చూడకోకుండా ప్రాంతం చూడకోకుండా పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు అర్హత ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు వాళ్ళ ముంగిటికి చేర్పించడం జరుగుతుంది. ఒక బటన్ నొక్కి ఈరోజు 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఆ లబ్ధిదారులకు చేరాలంటే ఎవరికో ఒకరికి ముడుపులు చెల్లించుకుందే వాళ్లకు సంక్షేమ పథకాలు అందని గత ప్రభుత్వాల నిర్వాహకం. మరి ఇవాళ మా ప్రభుత్వంలో ఎవరి ప్రమేయం లేకోకుండా ఎవరి రికమెండేషన్లు లేకోకుండా ఈరోజు సంక్షేమ పరాలు వాళ్ళ ముంగిటికి చేర్పించిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక పక్క సంక్షేమ పలాలు
ఇంకొక పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో భాగంగా ఏదైతే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసంపూర్తిగా ఏదైతే ఉన్న ఏదైతే జలయజ్ఞ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి మరి ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాలి అని చెప్పి ఈరోజు అన్ని పనులు కూడా వేగవంతం చేయాలి అని చెప్పి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి ఒక పక్క విధంగా నియంత్రణ చేయాలి ఈ మహమ్మారి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న తరుణంలో కూడా ఈరోజు మన రాష్ట్రం ఏదైతే డెత్ రేటు ఈరోజు అన్ని రాష్ట్రాల కన్నా మనం ఈరోజు కేరళ తర్వాత మన రాష్ట్రమే అతి తక్కువ మరణాలు నమోదు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక్క మన రాష్ట్రమే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలు భాగంగానే ముందుకు అడుగులు వేస్తున్నారు మరి అన్ని వర్గాలకు కూడా మేలు చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తున్నారు ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఒక్కటే అండి సబ్సిడీ రుణాలు అనేది కాదు ప్రతి ఒక్కటి కూడా సాచ్యురేషన్ మోడ్లో ఈరోజు మనం అందిస్తున్నాం ఏదైతే గతంలో కేవలం నామకే వాస్తే మాత్రం ఏదో 10 మందికి ఏదో సబ్సిడీ రుణాలు ఇచ్చేసి ఈరోజు చేతులు దులుపుకున్న ప్రభుత్వాల్ని చూశాం కానీ ఇవాళ మా ప్రభుత్వంలో ఈరోజు కులాలు లేకుండా మతాలు లేకోకుండా ఈరోజు చేయూత పథకం ద్వారా ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో వాళ్ళకందరికి కూడా 45 ఏళ్ళు నిండిన మహిళలకు 60 ఏళ్ళు లోపలున్న మహిళలకు అందరికి కూడా ఈరోజు 18,750 రూపాయలు వాళ్లకు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మరి తద్వారా ఆ నిధుల్ని పెట్టుబడి నిధుల కింద పెట్టుకొని ఈరోజు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ చేసుకొని రిలయన్స్ లాంటి కంపెనీ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ లాంటి కంపెనీతో టైఅప్ పెట్టుకొని మరి ఏదైతే బ్యాంకుల నుంచి కూడా వాళ్ళకు 100,000 వరకు రుణాలు ఇప్పిస్తూ అతి తక్కువ పావుల వడ్డీకే వాళ్లకు రుణాలు ఇప్పిస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచనలో భాగంగానే తీసుకొచ్చిన పథకం ఇది చేయూత పథకం గతంలో ఇంత సాచ్యురేషన్ మోడ్లో ఏ సామాజిక వర్గానికి కూడా గతంలో రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు మరి అది కేవలం ఏదో కొన్ని ఒక ఎందుకంటే గతంలో జరిగిన నిర్వాహకాలు ఏంటంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరి ఆ ఉండే శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కేవలం ఆయన వాళ్ళ అనుచరులకు ఒక 10 మందికో 20 మందికో అలాంటి రుణాలు ఇప్పించే పరిస్థితి ఉండేది దానికి భిన్నంగా ఇలాంటి ఉండకోకూడదని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మేము ఏ పథకం తీసుకొచ్చినా కూడా సాచ్యురేషన్ మోడ్లో అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మన పథకాలు అందించాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మైనారిటీకి 5 సంవత్సరాల్లో 2,660 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది కూడా జన్మభూమి కమిటీలో వారి ద్వారా ఇస్తే అవన్నీ కూడా నేరుగా లబ్ధిదారులకు చేరలేనివైన మైనారిటీలకు కూడా కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లోనే 6,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మైనారిటీ వర్గాలకే చేర్పించిన ఘనత కూడా మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికే దక్కుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఖచ్చితంగా మరి దానికి అనుగుణంగా లోన్స్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈరోజు మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకునే అవకాశాలు లేవు మనకు లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్కు లోబడే ఏ ప్రభుత్వం కూడా మరి ఎక్కడైతే లోన్లకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇవాళ కేంద్రం నుంచి కూడా ఈరోజు మనం చూస్తుంటే మనకు రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో అది కూడా రాని పరిస్థితి మనం గమనిస్తున్నాం ప్రజలకందరికీ కూడా తెలుసు కదా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరుగుతుంది మరియు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరుగుతుంది నిధుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ఎందుకంటే జీవనాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానికి నిధులు కావాలని కూడా మొన్న కూడా కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది తద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తొందరగా వస్తే ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవుతాయి ఏదైతే మనం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డేట్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో
మరి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కేంద్రం కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కేంద్రాన్ని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఏదైతే సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రం ఈ రోజు ఆర్థిక వనరు లేని రాష్ట్రం మరి అదే కాకోకుండా ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఒకటి ఈ రోజు మనకు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితి ఈ రోజు ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈ రోజు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎక్కడ కూడా ఆపకోకుండా ఈ రోజు ఒక క్యాలెండర్ పెట్టి బహుశా ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ పెట్టి ఫలానా నెలల్లో ఫలానా తేదీన ఫలానా పథకం మీకు మీ అందుతుంది అనేది ఒక క్యాలెండర్ పెట్టి ఇచ్చిన ప్రభుత్వం బహుశా ఒక్క మన జగనన్న ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు చూశాం కానీ ఎప్పుడు ఏ పథకం వస్తుందో అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి వాళ్ళకందరికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు గుర్తుకొస్తాయంటే ఆ ప్రభుత్వాలకు ఆ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఎన్నికలు వచ్చిన వస్తున్న తరుణంలో ఏదో ఇంకొక సంవత్సరం ఎన్నికలకు పోతామంటే ఆ ఆఖరి ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆఖరి సంవత్సరము అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చే ప్రభుత్వాలను చూశాం ముఖ్యమంత్రులను చూశాం కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ప్రజల గురించి ఆలోచన చేయడం జరిగింది ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అనే ఆలోచనతోనే మరి ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేస్తూ మరి ఇన్ని కష్టాల్లో కూడా ఈరోజు ఆ కష్టాలు ఆ నష్టాలన్నీ కూడా ఎదుర్కొంటూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు స్వీకారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పే అవకాశం ఉందా ఇప్పుడు? అలాంటి కుట్రలు జరిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అండి, మీకు అన్ని తెలిసిన విషయాలే. వాళ్ళు కూడా ఏ రకంగా ఏదో ఒక రకంగా లబ్ధి, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ అనేది ఎక్కడ లేదు. కానీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాలి అని ఒక రాజకీయ పార్టీ కాబట్టి, అది కూడా సెంట్రల్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఒక సుస్థిరమైన స్థానం సంపాదించాలి అనే ఆ కోణంలో ఆలోచించవచ్చు. దానికి ఏ విధంగా కూడా సాధ్యం కాదు. ప్రజల అండ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు 151 ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మరి ప్రజలకు మనం జవాబుదారీతనంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు మనతో ఉండారు కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతిపక్షాలకు ఏముందండి, వేరేది ఏదైనా మాట్లాడి ప్రజలకు మేలు జరగడం లేదు, ప్రజలకు ఏదైనా ఫలానా సంక్షేమ పథకం అందడం లేదు అని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఉందా ప్రతిపక్షాలకు? లేదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి నిందించాలి అనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ప్రజాపక్షాన ఉండి పోరాటం చేసే పరిస్థితి లేదు వాళ్లకు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ ఏ అవసరం ఉన్నాయో అన్ని కూడా గుర్తించి ప్రజలకు అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్లకు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోండి, గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ఉద్యమాలు చేసేవాళ్ళు, ఇండ్ల పేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి అనేక ధర్నాలు దీక్షలు చేసేవాళ్ళు. ఈ పరిస్థితి ఉందా ఈరోజు? ఎక్కడున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు? ఎక్కడన్నా ధర్నాలు చేస్తున్నారో ప్రజల కోసం? ఈరోజు ఆ సాచురేషన్ మోడ్లో మేము ఈరోజు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటిది ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు మాట్లాడడానికి. కేవలం ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం, ప్రజలకు ఏదైతే మభ్య పెట్టే కార్యక్రమం, ప్రభుత్వానికి దూరం చేసే కార్యక్రమం ఊరికే గ్లోబల్ మీడియా ద్వారా ఈరోజు మీడియా చేతుల్లో ఉందని చెప్పి మరి ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు అనేది కూడా స్పష్టంగా తెలియదు. ఆ రోజు ఇప్పుడు బీజేపీకి సంబంధించి మీకు అన్ని తెలిసిన విషయమే. మన శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, మేము పర్మిషన్ పెట్టాము, పర్మిషన్ ప్రభుత్వానికి అనుగుణంగా పర్మిషన్ వస్తేనే మనం స్థాపిస్తామని చెప్పాము. పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాలందువల్ల మళ్ళీ ఒకసారి వాళ్ళు అడుగు శాసనసభ్యులు గారు మళ్ళీ పర్మిషన్ వస్తేనే పెడతామని చెప్పారు. క్లియర్గా శాసనసభ్యులు గారు కూడా మీడియాలో మాట్లాడుతూ
మేము ప్రభుత్వానికి పర్మిషన్ పెట్టాము, పర్మిషన్ వచ్చిన తర్వాత పెడతామని చెప్పారు. దాని ఊరికే బీజేపీ వాళ్ళు ఏదో వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవాలని ఈరోజు కుట్రలు కృతంతాలు చేస్తున్నారు తప్ప, ఈరోజు టిప్పు సుల్తాన్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనే ఈరోజు టిప్పు సుల్తాన్ గారి ఫోటోలు ప్రచురణ చేయడం జరిగింది. మరి అలాంటిది ఆ రోజు బ్రిటిష్ వాడితో ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి కూడా ఈరోజు కొందరు అడ్డుపడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వం యొక్క అనుమతులతో ఖచ్చితంగా అక్కడ ఉండే మన శాసనసభ్యులు గారు పెట్టేదానికి ప్రయత్నం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.